ఇక్కడ గ్రామ సభ కోసం సార్స్ వచ్చి మాకు చెప్పడం జరిగింది దాని కోసం అనేసి మేము ఇక్కడ వచ్చాము ఇక్కడ వచ్చి కూడా చాలా నేర్చుకున్నాము ప్రజలకు ఎలా చేయాలి గ్రామానికి ఎలా చేయాలి అనేసి చాలా నేర్చుకున్నాము ప్రజల కోసం సేవ చేయడం అంటే గ్రామం కోసం సేవ చేయడం అంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది అదే మా ఊర్ నుంచి రావడం అంటే ఇంకా ఆనందంగా ఉంది ఇక్కడ ఆరోగ్యం గురించి నేర్చుకున్నాం నెక్స్ట్ గ్రామం ఎలా అభివృద్ధి చెందాలని నేర్చుకున్నాం ఫస్ట్ మేము గ్రామంలో వెళ్లి గ్రామ ప్రజలందరి దగ్గర ఇక్కడ జరిగిన సిచువేషన్స్ అన్ని చెప్పి ఒక నిర్ణయం అంటూ తీసుకొని గ్రామ ప్రజల పెద్ద అదే గ్రామ పెద్దలకు అందరికి చెప్పి వచ్చి ఇలా చెప్పారు అక్కడ మీటింగ్ దగ్గర ఇలా చెప్పారు అనేసి చెప్పి అందరికి ఒప్పించి సరే అందరు కలిసి కట్టుగా చేద్దాము అన్న నిర్ణయం తీసుకుంటాం సార్ మాకు డబ్బులు అనేది ముఖ్యం కాదు గ్రామం ఎలాగా మేము అభివృద్ధి చెందుకోవాలనేది మాకు ముఖ్యంగా కావాలి అంటే ఎలా అంటే ఫస్ట్ టైం వెళ్ళిన తర్వాత నీటి సౌకర్యం మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటది దానికోసం మేము అందరితో మాట్లాడేసి నీటి సౌకర్యం కోసం ఒక నిర్ణయం అంటూ తీసుకోవాలి మేము దాంతో పాటు మాకు స్కూల్ కూడా సరిగ్గా లేదు దాని గురించి కూడా నిర్ణయించుకొని మేము అందరు నిర్ణయించుకొని మాట్లాడుకొని ఒక నిర్ణయం అంటూ తీసుకొని గ్రామ సభగా మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నాం ఇక్కడ కొత్తగా అంటే పింఛన్స్ రాని వాళ్ళకి పింఛన్స్ ఇప్పించడము నెక్స్ట్ ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించడము ఆరోగ్యం అదే గ్రామము ఎలా అభివృద్ధి చెందాలనేసి నేర్చుకున్నాం చాలా నేర్చుకున్నాం సార్ ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ప్రజల కోసము సేవ చేయడం అంటే ఇంకా చాలా ఆనందంగా ఉంది